అతను రైల్వేలో ట్రాక్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు. వివాహం అయ్యింది కానీ బుద్ధి వక్ర మార్గం పట్టింది. విధి నిర్వహణలో మరో మహిళతో పరిచయం పెట్టుకున్నాడు. అది తెలుసుకున్న భార్య తన భర్తను చక్కదిద్దుకునే ప్రయత్నం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతన్ని అతని ప్రియురాలి ఇద్దరిని పిలిచారు. ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులు ఇద్దరు దూరంగా ఉన్నారు. తన ప్రియుడు దూరం అవడంతో ఆమె మళ్లీ అతని కోసం ప్రయత్నం చేసింది. దీంతో భార్యతో ప్రియురాలి విషయం చెప్పాడు. భార్యతో కలిసి ప్రియురాలిని హత్య చేసి అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నించారు. ఆ హత్యను కూడా సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసుల విచారణను దొరికిపోయాడు. వివాహేతర సంబంధం పెట్టుకుని అతనితో పాటు భార్యను కూడా కడకడాల పాలు చేశాడు. ఆ ఘటనేంటో చూడండి. కొద్ది రోజుల క్రితం చిన్నగంజం మండలం పెద్దగంజం దండుపాడు రోడ్డుకు చెందిన విజయ్ కుమారి రోడ్డు పక్కన కాలువలో పడి అనుమానాస్పదంగా మృతి చెందారు. అందరూ పొరపాటున పడి చనిపోయి ఉంటుందనుకున్నారు. కానీ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారించారు. పోలీసుల విచారణలో ఆమె మృతికి అసలు కారణాలు వెలుగు చూసింది. ఇంకోలు సీఐ శేషగిరిరావు కేసు వివరాలను వెల్లడించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం బాపట్ల రైల్వే ట్రాక్ మ్యాన్ గా పనిచేస్తున్న చాట్ల యేసు రక్షణ చిన్నగంజ మండలం పెద్దగంజం దండుపాడు రోడ్లో నివాసం ఉంటున్న విజయ్ కుమారి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అది తెలుసుకున్న భార్య అప్పట్లో పోలీసులను ఆశ్రయించారు. బాపట్ల పోలీస్ స్టేషన్లో ముద్దాయి యేసు రక్షణతో పాటు అతని ప్రియురాలు విజయ్ కుమారిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తరువాత యేసు రక్షణ ప్రియురాలి వద్దకు వెళ్లడం తగ్గించాడు. దీంతో తన వద్దకు రావాలని ఆమె అతనిపై ఒత్తిడి పెంచింది. ప్రియురాలి విషయాన్ని తన భార్యతో చర్చించాడు. ఎలాగైనా తన ప్రేయసి అడ్డు తొలగించుకునేందుకు భార్యాభర్తలు ఇద్దరూ పథకం వేసుకున్నారు. అనుకున్న ప్రకారం యేసు రక్షణ తన ప్రియురాలు విజయ్ కుమారిని తన ద్విచక్ర వాహనంపై బాపట్ల నుంచి చిన్నగంజ మండలం పెద్దగంజ దండుపాడు రోడ్డుకు తీసుకువచ్చాడు. అతని బైకును అనుసరిస్తూ భార్య కూడా మరో వాహనంలో వచ్చింది. విజయ్ కుమార్ ఇంటి సమీపంలో పథకం ప్రకారం గుళికల మందు కలిపిన కూల్ డ్రింక్ ను నమ్మకంగా ఆమెకు తాగించాడు. అది తాగిన ఆమె పెద్ద పెద్దగా కేకలు వేసే ప్రయత్నం చేయడంతో భార్యభర్తలు ఇద్దరు నోరు నొక్కి చంపేశారు. అలా కటకటాలాడుతూ పక్కనున్న కాలువలో పడి మృతి చెందారు. ప్రమాదవశాత్తు చనిపోయిందని అందరూ అనుకుంటారని వదిలేసి వెళ్లిపోయారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో అసలు వాస్తవం వెలుగు చూసినట్లు ఇంకోలు సీఐ శేషగిరిరావు తెలిపారు. ముద్దాయిలను తహసీల్దార్ కార్యాలయం సమీపంలో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితులను పచ్చూరు కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. కేసు ఛేదించిన చిన్నగంజం ఎస్ఐ ఆవుల వెంకటేశ్వర్లు సిబ్బందిని అభినందించారు. ఒక మహిళను అనుమానాస్పదంగా చనిపోయి కృష్ణ కెనాల్ బ్రిడ్జి వద్ద చీరాల నాగులపులపాడు రోడ్డులో పడివేసి ఉండగా రాబడిన సమాచారం మేరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకొని తదుపరి మాకు రాబడిన మెడికల్ రిపోర్ట్స్ ప్రకారము దర్యాప్తులో టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారము ముద్దాయిల్ని అనుమానించి వారి కొరకు విచారించగా మరి వారు చాట్ల యేసు రక్షణ మృతురాలు గ్యారా విజయ్ కుమారి వారిరువురికి మరి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉండి అందులో భాగంగా ఆమె అతనితో కొనసాగించాలని ఆ బంధాన్ని కొనసాగించాలని అతను పనిచేసే ప్రదేశానికి మరి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఇబ్బంది కలుగజేస్తున్నట్లు వీరిద్దరి విషయమై అతని భార్య రోజారాణి బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినట్లు దాని మీద భార్యాభర్తలకి అతని కౌన్సిలింగ్ చేయగా ఇక బుద్ధిగా ఉంటానని చెప్పి పోలీస్ స్టేషన్లో చెప్పిన మేరకు వచ్చి ఉన్నారు. అయినప్పటికీ మృతురాలు అతనితో సంబంధం కొనసాగించమని కోరుతుందని చెప్పేసి ఈ భార్యాభర్తలిద్దరూ కూడా ఆమెని చంపాలని నిర్ణయించుకొని మరి 19 నవంబర్ 2018 19వ తేదీన మరి ఈ ముద్దాయి చాట్ల యేసు రక్షణ అని అతను ఆమెని తన బండిపైన ఎక్కించుకొని బాపట్ల నుండి మన చినగంజాం లిమిట్స్లో కృష్ణకాల బ్రిడ్జ్ దగ్గరికి
తీసుకురావడానికి ముందుగా కూల్ డ్రింక్ బాటిల్లో గుళికలు ఉన్న పాయిజన్ను కలిపి ఆమెతో తాపించి ఆమె వామిటింగ్ చేసుకొని కళ్ళు తిరిగి పడే స్టేజ్లో ఈ దండుబాటు దారి పెదగంజం వెళ్ళే దండుదారిలో తీసుకెళ్ళి లోపలికి మరి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆమె గొంతు నోరు గట్టిగా మూసివేసి ఊపిరాడకుండా చేసి చంపేసి తదుపరి అక్కడ రోడ్డు మీద నుండి ఆమె ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లుగా చిత్రీకరించి అక్కడి నుంచి పారిపోయారు. మరి మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు 3 గంటలకి ముద్దాయిలిద్దరిని అరెస్ట్ చేయటమైంది. మరి వాళ్ళు కూల్ డ్రింకు కలిపి ఇచ్చిన బాటిల్ను కూడా ముద్దాయిలు చూపించిన మేరకు అది స్వాధీనం చేపరచుకోవడం జరిగింది. ముద్దాయిలను